మూడో అధ్యాయం రోమపత్రిక ప్రారంభం నుంచి ఎట్లయితే 29వ వచనం ముందుది రెండో అధ్యాయం చివరి వచనం అట్లయితే అంటే అధ్యాయం ప్రారంభం కదా ఈ కనెక్షన్ ఇట్ అట్లయితే అనే కనెక్షన్ పాయింట్ ఎందుకు ఉంది ఎందుకు ఆ పదాన్ని ఉపయోగించాడు అనుకోకండి అధ్యాయాలుగా విడగొట్టినప్పుడు ఈ విడగొట్టడంలో జరిగినవి తప్పు కాదు మూడో అధ్యాయం విడగొట్టేసరికి మొదటి 29వ వచనానికి కంటిన్యూటీ ఉండాలి 29వ వచనానికి కంటిన్యూటీ నా పిల్లలందరూ దేశవ్యాప్తంగా గమనించాలి రెండో అధ్యాయం 29 అంటే రెండో అధ్యాయం 27 28 29 వచనాల్లో దేవుడు చెబుతున్న వాటికి కంటిన్యూటీ మూడో అధ్యాయం ప్రారంభం అట్లయితే ఎట్లయితే 29 అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు 29వ వచనంలో మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మ సంబంధ ఆత్మయందు జరిగినదే గాని లేఖనము వలన కలుగునది కాదు అట్టివానికి మెప్పు మనుష్యుని వలన కలుగదు దేవుని వలననే కలుగును అట్లయితే అది దాని అర్థం అట్లయితే యూదునికి కలిగిన ఆధిక్యమేమి సున్నతి వలన ప్రయోజనమేమి అంటున్నాడు ఆ యూదునికి కలిగిన ఆధిక్యం ఏంటంటే ఏమీ లేదు యూదునికి ఏట ఆధిక్యత అంటే ఏమీ లేదు వాళ్ళు పోగొట్టుకున్నారు సున్నతి వలన ప్రయోజనం ఏంటి వాళ్ళకి ఉపయోగం లేదు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత సున్నతి అనేది రద్దు చేయబడి యూదులకు కానీ అన్యజనులకు కానీ బాప్తిసం తీసుకోవాలనే ఒక కొత్త ఆజ్ఞ వచ్చింది నూతన నిబంధన ఆరంభం యేసును నమ్ముకోవడానికి సున్నతి తీసుకొని అవసరం లేదు మరి పాత నిబంధనలో దేవుణ్ణి నమ్ముకోవడానికి యూదులు సున్నతి పొందాలి 8వ రోజున పుట్టిన 8వ రోజున మగబిడ్డకు ఇది క్రైస్తవులకు కాదు మనకి బాప్తిస్మం కనుక యూదునికి కలిగిన ఆధిక్యం ఏమంటే ఏమీ లేదు సున్నతి వలన ప్రయోజనం ఏమి ఏమీ లేదు మనం సున్నతి పొందడం అవసరం లేదు మనకు ఆధిక్యత లేదు ఎందుకంటే మనం ఇస్రాయేలీలు కాదు యూదులమీ కాదు అది మొదటిదైతే రెండోది ఇస్రాయేలీలైనా యూదులైనా ఇప్పుడు క్రైస్తవులేవాలి అతడు యూదుడైనను ఇస్రాయేలీయుడైనను సున్నతి పొందడం అవసరం లేదు ఏం పొందాలి బాప్తిసం పొందాలి గలతి పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం గలతి పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసమున్న యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారని దేవుని నమ్ముతున్నారు అని అర్థం త్రూ ది యేసుక్రీస్తు త్రూ ది జీసస్ క్రైస్ట్ ఇప్పుడు మనకు మధ్యవర్తి ఒక ఆయన వచ్చాడు మనకు ఎవరు వచ్చారు మధ్యవర్తి ఇప్పుడు యేసుక్రీస్తు ఒకప్పుడు వాళ్ళు డైరెక్ట్గా తండ్రితో వాళ్ళ డీలు డైరెక్ట్గా తండ్రితో ఉండేది వాళ్ళకి ఇప్పుడు డైరెక్ట్గా తండ్రితో మాట్లాడే అవకాశం మనకు లేదు యేసుక్రీస్తు మధ్యవర్తి కనుక మధ్యవర్తి ద్వారా జరగాలి ఏదైనా అందుకే ఏమంటున్నాడు యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఇందులో యూదుడని అన్యుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు అలాగే సున్నతి పురుషులకే అది సున్నతి పురుషులకే అందులో యూదుల్లో ఇప్పుడు క్రైస్తవుల్లో అది ఏం లేదు యూదు మగవాళ్ళని ఆడవాళ్ళని లేదు పురుషులని స్త్రీలని లేదు అందరూ బాప్తిసం తీసుకోవాలి యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అర్థమైందా అర్థం చేసుకోవాలి మీకు బోధింపబడిన విధముగా బైబిలు
ప్రపంచ మతశాఖలలో ఎవరూ మీకు వాళ్ళకి బోధించటం లేదండి. మీకు బోధించిన విధానం వేరు, ఉన్నది ఉన్నట్టుగా, ఏది ముందు ఏది వెనక, ఇవన్నీ కూడా మీకు ఆచితూచి చెప్పబడుతున్నాయి. అంద మా వలన ఇక్కడ వాక్యం పిల్లల వలన వినిన వాళ్ళందరూ, నేను కానీ ప్రసన్నబాబు గారు కానీ పిల్లలు కానీ లెక్చరర్స్ కానీ, ఆచితూచి చెప్పబడుతుంది. గలతీపత్రికలో ఏమంటున్నాడు, 3:24 27 క్రీస్తు యేసులోనికి బాప్తిస్మ పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఇందులో యూదుడని గ్రీసుడని వాళ్ళు కూడా క్రీస్తును ధరించుకోవాలి లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఒక్కటిగా ఉన్నారు. కనుక 3:1 యూదునికి కలిగిన ఆధిక్యం ఏమంటే ఏమీ లేదు, సున్నతి వలన ప్రయోజనం ఏమంటే ఏమీ లేదు. ప్రతి విషయమందు అధికమే, ప్రతి విషయమందు అధికం ఏదవుతుంది, దేవుని వాక్యం, వాళ్ళు కాదు. వాళ్ళు అనుకుంటారు మేము అధికమని, అన్ని విషయాల్లో మేము అధికులు అని, కానీ అది కాదు, వాళ్ళకు కుదరదు. మనకేం కుదురుతుంది, దేవుని వాక్యమే అన్ని విషయాలలో అధికము. వాక్యంలో ఉందా నువ్వు చెయ్యు, వాక్యంలో లేదా నువ్వు చేయని అవసరం లేదు. అదే కదా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటం అంటే తండ్రి పనులలో ఉండటం. తండ్రి పనులేంటి, సంఘము నియమించిన పనులు. దేవుని సంఘం అంటే దేవాలయమైన మనం దేవుని సంఘం. ఈ దేవుని సంఘం దేవుని పనులలో ఉండాలి అంటే దేవునికి సంబంధించిన పనులేంటి, రేపు 1,000 మంది ప్రజలు వస్తున్నారు మాధవ వలస, మరి వాళ్ళందరి వాళ్ళు ఉండే గదులు కానీ, వాళ్ళు ఉండే హాల్స్ కానీ, వాళ్ళు ఉండే ఆడిటోరియం కానీ అంతా పరిశుభ్రంగా ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలతో ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ వస్తారు. వాళ్ళందరికీ అనుకూలంగా వాతావరణాన్ని మనం మారుస్తున్నాం, వాళ్ళ భోజనాలకు సిద్ధపడుతున్నాం, వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళు బయట ఉండడానికి ఆ స్థలాన్ని సిద్ధపడి చేస్తున్నాం. కష్టపడుతున్నారు వాక్య ప్రకారంగా, కష్టపడుతున్నారు. యేసు కష్టపడ్డాడు కదా, నీవు నాకు అప్పగించిన పనులన్నీ పూర్తి చేశానన్నాడు. సంఘం మీకు అప్పగించిన పనులన్నీ మీరు పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు అందరూ వస్తున్నారు, మీరందరూ కష్టపడుతున్నారు. తండ్రి పని చేయాలి మనం. మనం కష్టపడుతున్నాం గనక మనను బట్టి, మన ప్రార్థనలను బట్టి కరోనా ఈ దేశానికి రాలేదా, మొదటి స్థానంలో ఇదే ఉంది. మన దేశానికి అలాగని మాస్క్ లేడు మానేయకండి, మన దేశానికి కరోనా రాదు అంటున్నారు శాస్త్రవేత్తలు, మన భారతీయ శాస్త్రవేత్తలు అంటున్నారు మన దేశానికి కరోనా రాదు. ఎందుకంటే వ్యాక్సిన్స్, 2 వ్యాక్సిన్స్ వేసుకున్నారు మీరు కరోనాకు సంబంధించి, 1 బూస్టర్ డోస్ వేసుకున్నారు మీరు. అంటే మీకు మీ శరీరంలో ఇమ్యూనిటీ పెరిగింది, అంటే బలం పెరిగింది, ఆరోగ్యం పెరిగింది ఆ ఇంజెక్షన్స్ వలన, మీ భోజనాల వలన కూడా. మీరు భోజనాలు అన్ని విటమిన్స్తో కూడిన భోజనాలు చేయండి. ఎప్పుడు చేపలే, ఎప్పుడు మాంసమే కాదు, ఎక్కువ కాయగూరలు, ఎక్కువ కూరగాయలు, వీటి వల్లనే అన్ని ప్రోటీన్స్, అన్ని విటమిన్స్ మీకు దొరుకుతాయి. అలాగని మాంసాలు తినొద్దు అనట్టు లేదు, చేపలు తినండి, మాంసం తినండి, చికెన్ తినండి, కానీ లిమిటెడ్గా తినండి, అధికంగా వద్దు, లిమిటెడ్గా తీసుకోండి. కనుక భారతదేశం మెడికల్ లైన్లో ఈరోజు ప్రపంచ దేశాలన్నిటికంటే మన ప్రభుత్వం, మన గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్, 130 కోట్ల మంది భారతీయులలో 90 కోట్ల మందికి పైగా ఈ ఇంజెక్షన్లు ఇచ్చారు.
చైనాలో చేయలేదు అలాగా, చైనాలో చేయలేదు. అందుకే లక్షల మందికి వచ్చేసింది ఇది, లక్షలు. వాళ్ళకి శాంతి లేదు, సమాధానం లేదు. రెండోది ఇది, మొదటిది మనం చేసే ప్రార్థనలు. ఎందుకంటే మన సెమినార్ ఆగిపోద్ది, మీటింగులు పెట్టకూడదు, పెళ్ళిళ్ళు జరగకూడదు, పండగలు చేసుకోకూడదు అని గతంలో వచ్చింది, రెండేళ్లలో ఈ షరతులు వచ్చాయి. కానీ ఈరోజు ఆ షరతు వస్తే మనం సిద్ధపడిన సిద్ధపాటు అంతా వ్యర్థమైపోద్ది. దేవుని నెలల తరబడి అడుగుతున్నావు తండ్రి, మా దేశానికి కరోనా రాకుండా చూడని, దేవుని పని గురించి. ఎందుకంటే దేశ నలుమూలల నుండి వస్తున్నారు మన దగ్గరికి, దేశ నలుమూలల నుండి వస్తున్నారు ఈ సెమినార్కి. కనుక ప్రతి ఒక్కరు కూడా, వచ్చే ప్రతి ఒక్కరికి, నా పిల్లలైన వారందరికీ దేశవ్యాప్తంగా చెప్తున్నాను, నా పిల్లలైన వారందరూ కూడా, మీరు మాస్కులు తప్పనిసరిగా, తర్వాత ఏది ఏంటి క్లీనింగ్ ఇది శానిటైజర్ మీరు కొనుక్కోండి, ఒక బాటల్ కొనుక్కొని మీకు కూడా తెచ్చుకోండి. అందరూ దేశవ్యాప్తంగా నా పిల్లలు బయలుదేరుతారు సెమినార్కి, మీ ఫ్యామిలీకి లేకపోతే ఒక్కరికి మీకు ఎంత శానిటైజర్ కావాలంత శానిటైజర్ చేసా కొనుక్కోండి, మాస్కులు కొనుక్కోండి, మాస్కులు పెట్టుకోవాలి. మన జాగ్రత్తలో మనం ఉందాం, తర్వాత మనకు అన్న తండ్రి. పోతే చలి తారాస్థాయిలో ఉంది, అమెరికాలో -40 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉంది, అంటే మంచు తుఫాను. అమెరికా అంతా కూడా మంచు తుఫాను, కప్పబడిపోతున్నాయి కార్లు, కప్పబడిపోతున్నాయి ఇళ్ళు, కప్పబడిపోతున్నాయి. అమెరికా చరిత్రలో ఇంత భయంకరమైనటువంటి మంచు తుఫాను రాలేదట. మంచుతో ఉన్న దేశాలు అవన్నీ, కానీ ఇంత ఘోరంగా ఈ సంవత్సరం వచ్చినట్టు ఘోరంగా ఎప్పుడు కూడా మంచు తుఫాన్లు ఇంత ఘోరంగా అమెరికాని టచ్ చేయలేదట. ఎన్నో తుఫాన్లు వచ్చాయి, అన్నీ సీరియస్గానే తగులుతున్నాయిలేండి, ఎందుకంటే ఎండింగ్ డేస్ కదా, ప్రతిదండన దినాలు కనుక అన్నీ సీరియస్గానే ఉన్నాయి. ఎండలా, ఎండలకు ఎండలు ఉన్నాయి, వర్షాల, వర్షాలకు వర్షాలు ఉన్నాయి, మంచా, మంచుకు మంచు ఉంది. కనుక ప్రపంచ దేశాలంతా గడ్డగట్టుకుపోతున్నప్పుడు సెమినార్కి వచ్చిన పిల్లలందరూ బ్లాంకెట్స్, రగ్గులు అంటారు దాన్ని, వేడికి స్వెటర్లు, అలాగే తలను కప్పే టోపీలు, తలను కవర్ చేసే ఉండాలి, ఎందుకంటే మంకీ క్యాప్స్ అంటారు చూసి అమ్ముతారు, అది ఊలుతో చేస్తారు, అవి ఉండాలి మీ తలకి. మీ చేతులకు గ్లౌస్ ఉండాలి, మీ కాళ్ళకి సాక్సులు వేసుకోవాలి. సెమినార్ 5 రోజులు కూడా దేశం నలుమూల నుంచి వచ్చే నా పిల్లలందరూ ఇవన్నీ దయచేసి ఏ ఇబ్బందులు పడైనా వీటిని సంపాదించుకొని మీరు సెమినార్కి రండి. ఇకపోతే వెచ్చటి ఆడిటోరియం మీకోసం కట్టించాను, 2 కోట్లయింది, వెచ్చగా ఉంటుంది, అయినా మీ సెక్యూరిటీ. అలాగనే మేము చాపేసుకొని పడుకుంటూ పోతాం అనుకోకండి, మీ జాగ్రత్తలో మీరు ఉండండి, చేపలు తెచ్చుకోండి, ఎందుకంటే నేల చల్లగా ఉంటుంది. మేము బరకాలు వేయిస్తాం, కిందనే బరకాలు వేయిస్తాం. ఆ బరకాలు ఏంటి, వాడేసిన బరకాలు కదా, మురుగ్గా ఉంటాయి. దాని మీద ఆడిటోరియం గచ్చే శుభ్రంగా ఉంది, అయినా సరే గచ్చు మీద పడుకోమంటారా అని అనుకుంటారని నా పిల్లలు బరకాలు కూడా రప్పిస్తున్నాం. బరకాలు వేసుకొని ఆ బరకా మీద మీ చేప వేసుకొని ఆ చేప మీద మరి మీ రగ్గు పరుచుకొని రగ్గు కప్పుకోండి, వెచ్చగా ఉంటుంది మీ పిల్లలతో. ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. కనుక ఎన్ని జాగ్రత్తలు పిల్లలకు చెప్తున్నా, ఎన్నో జాగ్రత్తలతో విశాఖపట్నంలో ఉన్న క్రీస్తు సంఘం కష్టపడి పనిచేస్తుంది, మనం అందరూ పనిచేస్తున్నాం వాళ్ళ కోసమే. నిజంగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ సంవత్సరం పనిచేస్తున్నంత కష్టం, మరి చాలా కష్టపడుతున్నారు, కలిసిపోతున్నారు చేతులు నొప్పి. కనుక ఎక్కువగా నీళ్ళలో తడవకండి, ఎందుకంటే జలుబు చేసే అవకాశాలు ఎక్కువ, దయచేసి మర్చిపోకండి. ఓకే, కనుక నా పిల్లలు వాక్య ప్రకారము ప్రవర్తిస్తున్నారు, అందుకంటున్నాడు 2వ వచనంలో ప్రతి విషయమందు అధికమే. మొదటిది దేవోక్తులు యూదులు పరం చేయబడ్డాయి, మొట్టమొదటి దేవుని వాక్యం ఎవరికి వచ్చిందట, ఇశ్రాయేలీలకండి.
మనకు రాలేదు. మన పూర్వీకులు ఉన్నారా? మోషే కాలానికి అనగా సుమారు క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఉంటారు. అంటే మన వంశం, మనం ఎవరో లేనివాళ్ళం కాదండి. వాళ్ళు ఉండబట్టే మనం ఉన్నాం, వచ్చాం. వాళ్ళలో నుంచి మనం వచ్చాం ఇప్పుడు ఇక్కడికి. 4000 సంవత్సరాలు అయింది ఇప్పటికే. జలప్రళయం తర్వాత 4000 సంవత్సరాలైంది. క్రీస్తు 2000 సంవత్సరాలు, క్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు, క్రీస్తుకు ముందు 2000 సంవత్సరాలు. 4000 సంవత్సరాల క్రితం అన్యజనులైన మన పూర్వీకులు, అన్యులు వాళ్ళు, యూదులు కాదు, ఇస్రాయేలీలు కాదు, వాళ్ళ సంతానంలో నుండి మనం వచ్చాం. ఎందుకంటే ఇస్రాయేలీలు ఎప్పుడు వచ్చారు? అబ్రహాము, జలప్రలయం తర్వాత వచ్చిన అబ్రహాము నుంచి వచ్చిన వాళ్ళు. ఆ అబ్రహామైనా ఇస్సాకులో నుంచి వచ్చినవారు, ఆ ఇస్సాకైనా యాకోబులో నుంచి వచ్చిన వాళ్ళు ఇస్రాయేలీలు అవుతారు. అబ్రహాం సంతానంలో అందరూ ఇస్రాయేలీలు కారు. యా ఇస్సాకు సంతానంలో ఇస్రాయేలీలు లేరు, ఇస్రాయేలీ సంతానం లేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యాకోబు పేరు ఇస్రాయేలీని మార్చబడింది. ఆయన గర్భాన పుట్టిన 12 గోత్రాల వాళ్లే ఇస్రాయేలీలు, అందులో యూదులు ఉన్నారు. ఇది మన వంశం, ఇది మన వంశం కాదు, యూదుల వంశం, అది ఇస్రాయేల్ వంశం. మనం ఎవరమి? అన్యజనులు, అన్యులు. ఇస్రాయేలీలు కాని వారందరూ అన్యులే ఇప్పుడు లెక్కల్లో. కనుక మొదట దేవోక్తులు, మొదటిది నంబర్ 1 ఏంటంటే దేవోక్తులు, దేవుని వాక్యం. దేవోక్తులు అంటే దేవుని వాక్యం. యూదుల పరము చేయబడెను, యూదులకు ఇవ్వబడింది ధర్మశాస్త్రం. ఎక్కడిచ్చాడు? ఈజిప్టు నుంచి విడిపించి సినాయి కొండ దగ్గర తీసుకెళ్ళి అక్కడ కొండెక్కి 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు కదా, గుర్తుందా? చెప్పాను మీకు నిర్గమాకాండంలో, అక్కడ తీసుకొచ్చాడు. కనుక మొదట దేవోక్తులు ఎవరు పరం చేయబడ్డాయి? యూదులు పరం చేయబడ్డాయి. 9వ అధ్యాయం 4వ వచనం, రోమాపత్రిక, రోమపత్రిక 9వ అధ్యాయం 4వ వచనం, వీరు ఇస్రాయేలీలు, దత్తపుత్రులు, మహిమ వాళ్ళదే, నిబంధనలు వాళ్ళదే, ధర్మశాస్త్ర ప్రధానం, అర్చనాచారాదులు, వాగ్దానాలు వీరివి. ఎవరివి? ఇస్రాయేలీలు. ఇస్రాయేలీలు అందరిది. మంద కాదండి, మనం ఆ లెక్కల్లో లేవు. మనం అన్యజనులం కదా. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి బుర్రలో పెట్టుకోవాలి. యేసుక్రీస్తు వచ్చినంత వరకు మనం దేవుని పిల్లలం కాదు, అన్యులు. మనం అన్యజనులు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇస్రాయేలీలు దొడ్డివి కాని గొర్రెలు మనం. వాళ్ళ వాళ్ళ దొడ్డికి సంబంధించిన కాదు, అన్యజనుల దొడ్డికి సంబంధించిన వాళ్ళు. గొర్రెలన్నీ దొడ్డిలో కడతారు కదా, అదే ప్రభు అంటాడు, నాకు వేరే గొర్రెలు కలవు, వాటిని తీసుకొస్తాను, మీతో కలుపుతాను. అప్పుడు జనాలు రెండు ఒకటైపోతాయి. అదే ఏకమై ఉన్నాము అని ఎందుకు చదువుకున్నాం. ఎరుగుడు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 8వ వచనం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 8వ వచనం, మరియు మోషే అంటున్నాడు. మోషే ఇస్రాయేలీలతో అంటున్నాడు. మోషే ఇస్రాయేలీలతో అంటున్నాడు ఏమని? నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలు, నీతి విధులు గల గొప్ప జనమేది? ఆ గొప్ప జనం మీరే, ఇస్రాయేలీలే. గొప్ప జనమేది అయితే జాగ్రత్తగా ఉండు ఇస్రాయేలీలారా, ఇస్రాయేలును జాగ్రత్తగా ఉండు.
నీవు కన్నులారా చూచిన వాటిని మరువకుండా ఉండాలి. నీ జీవితకాలం అంతా ఈ దేవోక్తులు నీ హృదయములో నుండి తొలగిపోకుండాలే. నీ మనస్సును బహు జాగ్రత్తగా దేవోక్తులను గైకొనుటకు జాగ్రత్తగా పడాలి. నీ కుమారులకు నీ కుమారుల కుమారులకు వాటి వాటినే నేర్పించండి. దేవోక్తులు మొదట దేవోక్తులు ఎవరు పరం చేయబడ్డాయి? యూదులు పరము చేయబడ్డాయి, ఇస్రాయేలులు పరం చేయబడ్డాయి. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అండి. మొట్టమొదట దేవుని మాటలు వాళ్ళకే ఇచ్చినాడు దేవుడు. మనం రెండో తెగకు చెందిన వాళ్ళం. యేసు తర్వాత మనకు వచ్చింది. యేసు వచ్చిన తర్వాత మధ్యవర్తి కదా ఆయన, వచ్చి మనల్ని ఇస్రాయేలీలతో ఏకం చేశాడు. ఇప్పుడు వాళ్ళు కానీ మనము కానీ క్రొత్త నిబంధన పాఠాలకే లోబడాలి తప్ప పాత నిబంధనలో అచ్చను ఆచారాలకు లోబడకూడదు. అంటే పాత నిబంధనలో ఉన్నట్టు క్రైస్తవులు సున్నతి చేసుకోకూడదు, పాత నిబంధన ప్రకారంగా క్రైస్తవులు ధూపాలు నైవేద్యాలు బలులు అర్పించడం అవసరం లేదు. మనం ఏం అర్పించడం లేదు కదా, అది ఇస్రాయేలీలు. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. కష్టంగా ఉన్నా మీరు అర్థం చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. కీర్తనల గ్రంథము 147:19-20 వచనాలు ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 147:19-20 ఆయన తన వాక్యమును యాకోబు ఇస్రాయేలును మార్చాడే. యాకోబు పేరు, యాకోబు అంటే మోసగాడు అని పేరు. ఈ పేరు నీకు వద్దు, ఇస్రాయేలు అని మార్చాడు. ఇస్రాయేలు అంటే ఇస్రాయేలు అంటే దేవుని కుమారుడు అని అర్థం. ఇస్రాయేలీయులు అంటే దేవుని పిల్లలు అని అర్థం. ఏమంటున్నాడు? ఆయన తన వాక్యాన్ని దేవోక్తుల్ని యాకోబుకిచ్చాడు. తన కట్టడలను తన న్యాయ విధులను ఇస్రాయేలీనకు తెలియచేశాడు. ఏ జనమునకును ఆయన ఇలాగు చేసి ఉండలేదు. భూమి మీద అప్పుడు చాలా జనాలు ఉన్నాయి, చాలా వంశాలు ఉన్నాయి, వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు. ఆయన న్యాయ విధులు దేవోక్తులు వారికి తెలియకే ఉన్నది. అవుటర్స్కి తెలియదు, అది అన్యులకు తెలియదు, మన పూర్వీకులకి తెలియదు. నిజంగా అండి, ఇంత ధర్మశాస్త్రాన్ని దేవోక్తులను కలిగిన వాళ్ళు ఈరోజు దేవుళ్ళు లేకుండా పోయారు. ఆలోచిస్తున్నారా? వాళ్ళు దేవుళ్ళు లేకుండా పోయారు. ఈరోజు మనం వచ్చేసాం దేవుళ్ళకి. వాళ్ళు లేకుండా పోయారు, వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు కాలదనుకొని పోయారు. ఈరోజు మనకిచ్చింది ప్రాణప్రదంగా మనం పనిచేస్తున్నాం అండి. మీరు పని చేస్తుంటే దేన్ని బట్టి పనిచేస్తున్నారు? నాకు భయపడి పనిచేయట్లేదు. మీరు నిజంగా చెప్పండి, నాకు భయపడి వస్తున్నారా? నాకు భయపడి వస్తే ఆ భయం మంచిది కాదు. దేవునికి భయపడి వస్తున్నారు మీరు. నా పిల్లలందరూ ఈరోజు దేశంలో, మొత్తం భారతదేశంలో ఉన్న నా పిల్లలు కానీ విదేశాల్లో ఉన్న నా పిల్లలు కానీ నాకు భయపడి కాదు, దేవునికి భయపడి. కనుక మీరు దేవోక్తులను గట్టిగా పట్టేసుకున్నారు. ఇశ్రాయేలీలు పట్టుకోలేనంత ఇస్రాయేలీలు కాలదన్నుకున్నది మనం దేవుని వాక్యాలను పట్టుకున్నాం. ఎలా చెప్పగలం? మీరు దేవుని కొరకు పడుతున్న కష్టం అదేనండి ఎగ్జాంపుల్. మీరు దేవుని కొరకు ఎంత కష్టపడుతున్నారు? అందుకే అంటాను, ఎవరన్నా రాకపోయినా ఫీల్ అవుతాను, ఎందుకు రాలేదు, ఏంటి ఇంటి దగ్గర పని అంటాను. దేవుడు దానికి రావాలి అని మీరు అనుకుంటున్నారు. వచ్చిన వాళ్ళంత గొప్పవాళ్ళు. పోని ఏదే ఏ కారణం చేతనా ఒక వారం రాకపోయినా మరుసటి వారం రావాలి కదా. పోని ఇంకా మరుసటి వారం అయినా ఏదైనా బాధ్యతలు నీకు, మరి బంధాలు, తర్వాత ఉద్యోగం ఇలాంటివి ఉన్నాయనుకో, పోని ఒక రెండు వారాలు రాకపోవచ్చు. కంటిన్యూ రాకపోవటం అనేది దేవోక్తులు మీ పరం చేయబడ్డాయి. దేవుడు మీకు బైబిల్ ఇచ్చేసాడు మీ చేతికి. ఆ రోజు ధర్మశాస్త్రం ప్రధాన యాజకుల దగ్గరే ఉండేది, పాత నిబంధన గ్రంథం.
ఇప్పుడు మనలాగా మన చేతికి అయితే పాత నిబంధన ఉంది, క్రొత్త నిబంధన మన చేతికి వచ్చింది. ఒక్కొక్కరి ఇంట్లో రెండేసి మూడేసి ఉన్నాయి బైబిళ్ళు. ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా చదవాలి. నాలుగో అధ్యాయం 22 యోహాను సువార్త, యోహాను సువార్త 4:22 యోహాను సువార్త 4:22 మీరు సమరయ స్త్రీతో చెప్తున్నాడు. అన్యజనులు వాళ్ళు, సమరయులు అన్యులు, సమరయులు అన్యులు, ఇస్రాయేలీలు కాదు, యూదులు కాదు వాళ్ళు. అందుకే యేసు ఆమెతో మాట్లాడుతూ, అమ్మా మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు. ఏటేటో పెట్టుకున్నారు, ఎవరినో దేవుళ్ళు అనుకుంటున్నారు, ఎవరినో దేవతలు అనుకుంటున్నారు, మీరు వాళ్ళను పూజిస్తున్నారు. మన పూర్వీకులు అందరూ ఎవరు మరి? మీరు ఇప్పుడు క్రైస్తవులు అయ్యారు. మీ తాతలు ఆలోచించండి, వాళ్ళు ఎవరు? విగ్రహారాధకులే, వాళ్ళంతా విగ్రహారాధకులే. గొప్ప విశేషం ఏంటంటే, మన పిల్లల్లో తల్లిదండ్రులు విగ్రహారాధకులైనా పిల్లలు దేవుని ఎరిగిన వారే వచ్చేసారు. వాళ్ళ గర్భాలను పుట్టిన మీరు దేవుని ఎరిగిన వారుగా వచ్చేసారు. వాళ్ళు రాలేదు, వాళ్ళు ఇంకా రాలేకపోతున్నారు. చూద్దాం ఎంతవరకు రారో చూద్దాం. మీరు వెళ్ళడం మిమ్మల్ని అభ్యంతరపరచడం లేదు, మిమ్మల్ని వెళ్ళమంటున్నారు. భర్తలైనా భార్యలైనా తల్లిదండ్రులైనా ఎవరైనా పెద్దలైనా మీరు వెళ్ళండి అమ్మా అంటున్నారు. నేను మాత్రం రానంటాడు. పనమండి, రాకపోయినందుకు బాధపడకండి, మరో అవకాశం వస్తుంది. వాళ్ళు వచ్చే రోజులు ఉంటాయి, మీ సత్ప్రవర్తన బట్టి వాళ్ళు మారిపోతారు. భర్త ఎప్పుడు మారుతాడు? భర్త రాక్షసుడైతే ఎప్పుడు మారుతాడట? నీ మంచి ప్రవర్తన, భార్య యొక్క మంచి ప్రవర్తన చేత భర్తల నడవడిని రాబట్టుకొనవచ్చును అంటాడు పౌలు గారు. నీ మంచి ప్రవర్తన, అలాగే దేవుని సన్నిధికి వచ్చిన మీ మంచి ప్రవర్తన రాలేని వారిని రాబట్టుకుంటారు మీరు. అమ్మా మీకు తెలియని దానిని ఆరాధించేవారు. యూదులైతే తెలిసిన దానిని ఆరాధించేవారు అంటాడు. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. రక్షణ యేసుప్రభు ఎవరిలో పుట్టాడు? యూదుల్లో పుట్టాడు. యూస్ యేసుప్రభులే కదా మనకు రక్షణ వచ్చింది. అదే అంటున్నాడు, రక్షణ యూదులలో నుండే కలుగుచున్నది. అమ్మో వాళ్ళు లేకపోతే యేసు వచ్చేవాడా? యేసు రాకపోతే మనం అంతా క్రైస్తవులై ఉండేవాళ్ళమా? 3:2 ప్రతి విషయమందు అధికమే మొదటిది దేవోక్తులు యూదులు పరమ చేయబడెను. కొందరు అవిశ్వాసులైనానేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోనా? అట్లా రాదు, వాళ్ళు అవిశ్వాసులైపోయారు. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మకుండా పోలేదు. దేవుడు తన్ను తాను నమ్మించుకునే స్థితిలో లేడు అనకూడదు. నువ్వు నమ్మలేదు, అది నీ తప్పు, ఆయన తప్పు కాదు. దేవుని పిల్లలారా, రోమపత్రిక బైబిల్ అంతటిలో అన్ని పుస్తకాలలో మహాజ్ఞానంతో చరిత్రతో వ్రాయబడిన పుస్తకం అది రోమపత్రిక. లేఖనాలు, ప్రవక్తల ద్వారా ప్రవచించిన లేఖనాలు, ధర్మశాస్త్రంలో వ్రాయబడిన సంగతులు అన్నిటినీ మేళవించి పౌలు ఈ రోమపత్రికను రాశాడు. ఎందుకంటే పౌలు మహాజ్ఞాని. పౌలుకున్నంత జ్ఞానం ఒక మాటలో చెప్పాలంటే యేసు తప్ప, యేసుక్రీస్తు తప్ప, ఆయన మొదటివాడు. తర్వాత మహాజ్ఞాని అని చెప్పాలనుకుంటే అపొస్తలుడైన పౌలే. కనుక ఈ రోమపత్రిక మనం చాలా జాగ్రత్తగా చదువుదాం. ఎంతవరకు చదివారు గుర్తుంచుకోండి. 3:3 వరకు చదువుకున్నాం. మళ్ళా సెమినార్ తర్వాతే రోమపత్రిక కానీ నిర్గమాకాండం కానీ చెప్పుకుంటాం. 16 తర్వాత మళ్ళా మనం ఈ రోమపత్రిక మన పాఠాల్లో, పాత పాఠాల్లోకి వెళ్ళిపోతాం. అంతవరకు నమ్మకంగా చక్కగా మీ జీవితాలని బైబిల్కు ముడిపెట్టి మంచి సంగతులకు లోబడి ముందుకు సాగండి. మనుషులు చూడకండి, మనుషులు చూసి దేవుని వాక్యాన్ని మనం అతిక్రమించకూడదు.
ఆయన చెడ్డవాడేనండి, ఆమె చెడ్డదేనండి. అయితే నీకు నష్టమేంటి? ఆయన కదా చెడ్డవాడు, ఆయన నష్టపోతాడు, మరి నీకెందుకు బాధ? కనుక వాళ్ళు మంచివాళ్ళు కాదు అని నువ్వు అనకు, నీకు అనవసరం అది. నువ్వు మంచిగా ఉండడానికి ప్రయత్నించే, నేను మంచివాడను, నేను మంచిదానను అనిపించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అంతేగాని ఇతర వాళ్ళ కోసం ఆలోచించి మీ జీవితాలని నష్టపరచుకోకండి. ఓకేనా? అందరికీ సెలవు. గాడ్ బ్లెస్ యూ.